తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి అక్కడ ఇక్కడ అని లేదు దాదాపుగా అన్ని చోట్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాహులు వంకలు పొంగి పొలుతున్నాయి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి తెలంగాణలో మాత్రం అన్ని జిల్లాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు కుండపోత వర్షాలతో దాదాపు అన్ని జిల్లాలు అతలాకుతరం అవుతున్నాయి ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారులపైకి నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరోవైపు తెలంగాణలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఖమ్మం సూర్యాపేట యాదాద్రి భువనగిరి మెదక్ కామారెడ్డి కరీంనగర్ జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ జిల్లాలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే పలు జిల్లాల్లో మున్నేరులు వాకులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి ఇరవై రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీం మంచిర్యాల ములుగు నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ సిద్దిపేట జనగామ నల్గొండ రంగారెడ్డి నాగర్కర్నూల్ వరపర్తి జోగులాంబ గద్వాల మహబూబ్ నగర్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది నారాయణపేట రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు హైదరాబాద్లోనూ వర్షం కొడుతుంది ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు చరిదిగ్బంధంలో నిండిపోయాయి జిహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైదరాబాద్ లో శుక్రవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలు వీచే ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు